గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ థర్టీ సెకండ్ వీడియో ప్రీవియస్ వీడియోలో ట్యాంజెంటు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ వాటిని డీప్గా స్టడీ చేశాం సో వాటి మీద ప్రాబ్లమ్స్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్కి ఫార్ములా రూట్ ఎస్ వన్ వన్ अनि स्टडी చేసాం 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ S = 0 టాంజెంట్ ఫ్రమ్ టాంజెంట్ ఎట్ రెండిటికి తేడా మనం చూసాం ఏంటి టాంజెంట్ ఫ్రమ్ అంటే పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఉంటుంది టెంజెంట్ ఎట్ అంటే పాయింట్ ఆన్ ద సర్కిల్ ఉంటుంది అండ్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టూ ఫైవ్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో లెంత్ ఆఫ్ టాంజెంట్ రూట్ ఎస్ వన్ వన్ పొజిషన్ ఆఫ్ పాయింట్ గురించి చెప్పినప్పుడు రూట్ లోపల ఎస్ వన్ వన్ ఉంది ఎస్ వన్ వన్ అనేది రూట్ లోపల ఎప్పుడూ కూడా పాజిటివ్ రావాలి రూట్ లోపల ఉండే నెంబర్ ఎప్పుడూ కూడా పాజిటివ్ ఉండాలి ఎస్ వన్ వన్ ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ట్యాంజంట్ ఫ్రమ్ అన్నారు ఫ్రమ్ అంటే ఇది ఎక్స్టర్నల్ పాయింట్ పొజిషన్ ఆఫ్ పాయింట్ ప్రకారం ఎస్ వన్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ జీరో అవుతుంది సో మనం చెప్పిన దానికి జస్టిఫికేషన్ అనమాట ఎస్ వన్ వన్ రూట్ లోపల ఉండేది గ్రేటర్ దెన్ జీరో ఎందుకు అవుతుంది ఇది ఎక్స్టర్నల్ పాయింట్ ఎందుకు అవుతుంది అంటే రూట్ లోపల ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ ఉండాలి మరి పాజిటివ్ నెంబరు ఎస్ వన్ వన్ పాజిటివ్ రావాలి అంటే ఖచ్చితంగా అది ఎక్స్టర్నల్ పాయింటే అయి ఉండాలి ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి ఫ్రమ్ అన్నారు రైట్ రూట్ ఎస్ వన్ వన్ అంటే సింపుల్గా ఏమని చెప్పాను ఎక్స్ వై బదులు ఈ రెండు రిప్లేస్ చేయాలి మైనస్ టూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎస్ అంటే ఎస్ అంటే ఇంతవరకే సో ఇందుట్లో ఎక్స్ వై బదులు రిప్లేస్ చేశాం సింప్లిఫై చేశాం ఫోర్ వచ్చింది పైన రూట్ ఉండటం వల్ల రూట్ ఫోర్ టూ అయింది సో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఈస్ టూ యూనిట్స్ దీంట్లోనే నెక్స్ట్ బిట్ ఏంటి పాయింట్ జీరో జీరో ఇచ్చారు దట్ ఈస్ ఆరిజిన్ సర్కిల్ ఇచ్చారు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కట్టమన్నారు లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా రూట్ ఎస్ వన్ వన్ ఎస్ వన్ వన్ అంటే సింపుల్గా పాయింట్ తీసుకెళ్లి సర్కిల్లో రీప్లేస్ చేయాలి ఎస్లో రీప్లేస్ చేయాలి ఎక్స్ బదులు జీరో వై బదులు జీరో సో జీరో ప్లస్ జీరో మైనస్ జీరో ప్లస్ జీరో ప్లస్ ట్వంటీ ఫైవ్ అన్నీ పోయి ట్వంటీ ఫైవ్ మిగులుతుంది ట్వంటీ ఫైవ్కి రూట్ అంటే ఫైవ్ సో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత వచ్చింది ఫైవ్ యూనిట్స్ వచ్చింది Right. Next uh, sum local law. If length of tangent from 5 comma 4 to the circle x square plus y square plus 2ky equal to 0 is 1 find k అంటే ప్రీవియస్ చేసిన సమ్కి కాన్వర్స్ అనమాట గతంలో పాయింట్ ఇచ్చి లెంత్ కట్టమనేవాళ్ళు ఇప్పుడు లెంత్ వాళ్లే ఇచ్చి సర్కిల్లో ఈ కే వాల్యూ ఎంత అని అడుగుతున్నారు మనల్ని సో గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ కే వై ఈక్వల్ టు జీరో అండ్ పాయింట్ ఫైవ్ కామా ఫోర్ గివెన్ ఆఫ్ ఈజ్ వన్ ఈక్వల్ టు వన్ అని రాశాం లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా రూట్ ఎస్ వన్ వన్ రూట్ ఎస్ వన్ వన్ రూట్ పోవాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ సో ఎస్ వన్ వన్ ఈక్వల్ టు వన్ ఇప్పుడు ఎస్ వన్ వన్ అంటే ఏమని చెప్పాం point circular replace straight omega so in the place of x put 5 and y 4 5 square plus 4 square plus 2k into 4 equal to 1 equal to 1 so 5 square 25 plus 4 square 16 plus 8k equal to 1 simplification law ఎయిట్ కే ఈక్వల్ టు మైనస్ ఫార్టీ సో కే ఈక్వల్ టు మైనస్ ఫైవ్ అంటే కే వాల్యూ మైనస్ ఫైవ్ అయినప్పుడు సర్కిల్లో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైవ్ కామా ఫోర్ అనే పాయింట్ దగ్గర నుంచి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ వన్ యూనిట్ ఉంటుంది వన్ యూనిట్ ఉండాలి అంటే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ సర్కిల్లో ఉన్న కే వాల్యూ ఎంత అవ్వాలి ఎంత అవ్వాలి మైనస్ ఫైవ్ అవ్వాలి నెక్స్ట్ సేమ్ మోడల్ సమ్ ఇఫ్ లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ టు ఫైవ్ ట్యాంజెంట్ ఫ్రమ్ అన్నారంటే దిస్ ఈస్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ప్లస్ కే ఈక్వల్ టు జీరో ఈజ్ రూట్ థర్టీ సెవెన్ ఈ పాయింట్ దగ్గర నుండి ఈ సర్కిల్ కి లెంత్ ఆఫ్ ట్యాంక్ టాంజెంట్ రూట్ థర్టీ సెవెన్ అవ్వాలి అంటే ఇక్కడ కే వాల్యూ ఎంత అవ్వాలి అది గివెన్ సర్కిల్ సర్కిల్ ఈక్వేషన్ రాశాను పాయింట్ పాయింట్ రాశాం లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ రూట్ థర్టీ సెవెన్ అని ఇచ్చారు సో లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా రూట్ ఎస్ వన్ వన్ సో రూట్ ఎస్ వన్ వన్ ఈక్వల్ టు రూట్ థర్టీ సెవెన్ రూట్ పోవటానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను సో ఎస్ వన్ వన్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ ఎస్ వన్ వన్ అంటే ఏంటి పాయింట్ సర్కిల్లో రీప్లేస్ చేయాలి సో పాయింట్ని సర్కిల్లో రీప్లేస్ చేస్తే ఎక్స్ బదులు టూ వై బదులు ఫైవ్ పెట్టాలి సో టూ స్క్వేర్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఎక్స్ బదులు టూ ప్లస్ ఫోర్ వై వై అంటే ఫైవ్ ప్లస్ కే ఐ మీన్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ సింప్లిఫై చేసాం ఈక్వల్ టు థర్టీ సెవెన్ యాడ్ చేసి సపరాక్ చేసుకుంటే